రాష్ట్రంలోనే అత్యధికంగా నెల్లూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లా అధికారులు అంతా అప్రమత్తమయ్యారు. నాయుడుపేట నియోజకవర్గంలో ఓ మహిళ వాలంటీర్తో పాటు మరో ఆరుగురు వ్యక్తులకు కరోనా నిర్ధారణ కావడంతో నియోజకవర్గం మొత్తం అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. దీంతో నాయుడుపేట ఎమ్మెల్యే సంజీవయ్య నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు. లాక్డౌన్ నేపథ్యంలో కఠిన నిర్ణయాలతో పాటు నిత్యావసర సరుకుల విక్రయాలపై కూడా ఆంక్షలు విధించారు. ఆంక్షలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనవసరంగా ప్రజలు బయటకు రాకుండా అధికారులకు సహకరించాలని కోరారు. నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు శానిటేషన్ చేస్తూ ఉండాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా నాయుడుపేట ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటిస్తూ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓ సరోజిని, గూడూరు డీఎస్పీ భవానీ హర్ష, మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్, డిఎంహెచ్ఓ రమాదేవి, ఆరు మండలాలకు సంబంధించిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వాళ్ళకి అక్కడ మనము అంటే సరైన ఈ ప్రొటెక్టివ్ మెజర్స్ లేకపోతే మళ్ళా మనం టచ్ చేసి ఎవరు సస్పెక్టెడ్ గా ఉంది కాబట్టి వాళ్ళకి కోసి పోయించుకోవాలి. అంటే ఈ క్యాన్ వాళ్ళ ఇళ్లలో మామూలుగా ఏం చేస్తాము, డైలీ రొటీన్ లో ఉన్న ఎంటీ క్యాన్ తీసుకొచ్చుకొని ఫుల్ క్యాన్ వాళ్ళ దగ్గర పెట్టేస్తున్నాము. ఆ ప్రాక్టీస్ ని మనం వదిలిపెట్టి డైరెక్ట్ గా ట్యాంక్ ఈరోజు అయ్యో పాపం అంటే రేపు బాబు అని కూడా మనం ఉండవు కాబట్టి అందరూ జాగ్రత్త తీసుకోవాల్సిందే, బాధ్యతగా ఉండాల్సిందే. చెన్నై నుంచి కూరగాయలు వస్తున్నాయి, బ్లాక్ చేయమంటున్నాం. లోకల్లో కూరగాయలు దొరుకుతాయి. మనం ఒక వంకాయ ఉంది, బెండకాయ ఉంది, చిక్కుడుకాయ ఉంది, ఆకుకూరలు ఉన్నాయి, మనమే పండిస్తున్నాం. టమాటా మన దగ్గరలోనే వస్తుంది, మన పల్లె నుంచి మన ప్రాంతం నుంచి వస్తుంది. మరి క్యారెట్ పెట్టడం మనకు ఏమీ అవసరం లేదు. 400 రూపాయలు వచ్చి నష్టం పడలేదు. చెన్నైలో కూడా ఇదే పరిస్థితి, అక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం పడలేదు. కొన్ని మనము జబ్బును కూడా వైరస్ కూడా కొనుక్కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఉన్నదంతా సర్దుబాటు చేసుకుందాం. ఒక 10 రోజులు సర్దుబాటు చేసుకుంటే, 10 రోజులు మనం కడుపు కట్టడి చేసుకుంటే, మితంగా తింటే ఆరోగ్యం బాగుపడుతుంది, వేరే వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ఉత్తమం అది ఆలోచన చేయకుండా రోజు కూరగాయలకు బయట రావడం, రోజు ప్రొజెన్స్ కి బయట రావడం, గుంపులు గుంపులుగా రావడం, మీరంతా మనం అందరూ కూడా అంటే మీ వస్తారు కదా, మీరందరూ కూడా కట్టి మాట్లాడారు. కొత్త సోడియం ఏదో చెప్పాను, కెమికల్ తెస్తానని, పౌడర్ తెప్పిస్తానని, దాంట్లో కాస్త మిక్సింగ్ ఎక్కువ సున్నం కలుపుకుంటే చేసుకోవచ్చు అని చెప్పారు. మనకు కూడా కొంత ఏదో ఒక 5-6 టన్నులు తెప్పిస్తున్నట్టారు, దాంట్లో మనకు కూడా కొంత పార్ట్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చినప్పటికీ ఆమె కూడా చెప్పాను, మా రిక్వైర్ మీ రిక్వైర్మెంట్ ఏముందో మీ పంచాయతీల బట్టి మీకు ఎంత బ్లీచింగ్ అవసరం ఉందో, ఎంత సున్నము అవసరం ఉందో, ఈ రెండు కూడా మీరు క్యాల్కులేట్ చేస్తే దాన్ని బట్టి మనము మొబైల్ చేద్దాం. ఒకవేళ ఎందుకంటే మనకి ఇక్కడ బాధ్యత వచ్చింది కాబట్టి ఈ ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ చుట్టుపక్కల ఏ గ్రామం ఈ 15 రోజులు ఒక రకమో 2 రకాలు తిన్నాం. బెండకాయలు దొరుకుతాయి మన ఇక్కడ, వంకాయలు దొరుకుతాయి, చిక్కుడుకాయలు దొరుకుతాయి, మంచి ఆకుకూరలు దొరుకుతాయి. వీటితో సర్దుబాటు తీసుకొని గ్రామస్తులు వీళ్ళు రానియరు, వీళ్ళకి కూడా వచ్చిన భయం ఉంటుంది. ఆ ఎడ్యుకేషన్ దాంతో పడాలి అన్ని విలేజ్ లో. నాయుడుపేటలో కరోనా కేసు పాజిటివ్ కేసులు 6-7 వచ్చాయి, ఇంకా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి నాయుడుపేట పరిసర ప్రాంతానికి గ్రామాల నుంచి ఎవరు పోవద్దు అని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా ఓజిలి, కల్లుకూరు, దొరవాసత్రం, చిట్టమూరు ఈ మండల ప్రజలకి మెయిన్ చెప్పాలి. మీరు కూడా ఏం ఇక్కడ చేస్తారంటే ఈ పేదవాళ్ళని ఈ 10-15 రోజులు ప్రీ సర్వ్ చేసారు. ఇంకా ఫీజులు లేకుండా వాళ్ళు చూసి కనీసం మందుల్ని ప్రిస్క్రిప్షన్ రాసిస్తే మందులు వాళ్ళు కానీ కొనుక్కోగలితే కొనుక్కున్నారు, లేకపోతే మనం ఏదైనా ఏర్పాటు చేసి ఎవరికైనా మందులు ఇవ్వాలని కూడా మనం ఏర్పాటు చేద్దాం. ఎందుకంటే వాళ్ళు కూడా జనరల్ పబ్లిక్ కూడా డయాలసిస్ ఉన్న వాళ్ళు కానీ, బీపీ ఉన్న వాళ్ళు కానీ, షుగర్ ఉన్న వాళ్ళు కానీ, క్రానికల్ డిసీజ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి వాళ్ళను దృష్టి పెట్టాలి. ఈ ప్రైవేట్ డాక్టర్స్ అందరం కూడా ఒకసారి మీటింగ్ పిలిచి మాట్లాడి వీళ్ళకి పిహెచ్సిలో సిహెచ్సిలో కాకుండా వాళ్ళ కడుపు కూడా వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా కనీసం ప్రిస్క్రిప్షన్ రాసిస్తే వాళ్ళ దగ్గర ఏదైనా మెడికల్ నిర్మించిన టాబ్లెట్స్ ఫ్రీగా రావద్దని చెప్పాలి. విలేజెస్ ని పట్టణంలోకి రావద్దని చెప్పాలి.
మాట్లాడి చెప్పించమన్నారు. చిట్టమూరు మండలం కూడా మొత్తం కామదానం పడింది, నాటి పెట్టలేక రావద్దని చెప్పి వాళ్ళకి. ఈ విలేజ్ లో ఏదో ఒకటి ఈ పది రోజులు గడిచి